వాళ్ళకి ఛాన్స్ ఇవ్వండి అంది. పొలిటికల్గా డెసిషన్ తీసుకోకపోబట్టినే కదా సుప్రీంకోర్టు దాకెళ్ళింది. 11 రాష్ట్రాలు రాసిచ్చిన అంటే ఆయా రాష్ట్రాల్లో ఉన్నటువంటి వీళ్ళు చెప్పినటువంటి వర్గీకరణ కారణంగా ఓట్లు పోతాయి అనుకుంది కాంగ్రెస్ పార్టీ. బీజేపీ మద్దతు ఇచ్చింది, భారతీయ జనతా పార్టీ మద్దతు ఇచ్చింది, సుప్రీంకోర్టులో అఫిడవిట్ ఇచ్చింది, వర్గీకరణ అన్నటువంటి దాన్ని ఓకే చేసింది. అందువల్లనే కాంగ్రెస్కి నచ్చదు వర్గీకరణ. కాబట్టి ఇక్కడ ఈ మాట అన్నటువంటి హర్షకుమారు, మరి తెలంగాణలో వాళ్ళ ప్రభుత్వం ఎందుకు ఆవేశంగా అర్జెంటుగా మీటింగ్ పెట్టింది ఎందుకని? వర్గీకరణ కారణంగా హైయెస్ట్ బెనిఫిట్ పొందేవాళ్ళు మాదిగలు, రెల్లి, ఆది వీళ్ళు ఉంటారు, ఆది ఆంధ్ర వీళ్ళు, వాళ్ళు ఎక్కువగా ఉన్న తెలంగాణలో అక్కడ మాల సామాజిక వర్గం తక్కువ. అందుకని కాంగ్రెస్ పార్టీ అక్కడేమో ప్రభుత్వమే అర్జెంటుగా రెడీ అయింది. ఇక్కడ వాస్తవంగా మాదిగలు తక్కువ, మాలలు ఎక్కువ ఇక్కడ ఆంధ్రప్రదేశ్. కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ వీళ్ళు వేస్తున్న ఎత్తదే హర్షకుమారీళ్ళు, మేము వ్యతిరేకమని చెప్పడం, తద్వారా మాలల్ని పోలరైజ్ చేసుకోవడం కాంగ్రెస్కి. ఇప్పుడు తెలుగుదేశంలో ఉన్నటువంటి తెలుగుదేశానికి ఓట్లేశారు మొన్న చాలా మంది, వాళ్ళని యువతలకి డైవర్ట్ చేసే ప్రయత్నం ఇతను చేస్తున్నది. ఒక రకంగా వర్గీకరణ అనేది అది కోరుకునే వాళ్ళకి శుభపరిణామే, వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. రాజకీయ కోణంలో చూస్తే ఆంధ్రప్రదేశ్లో ఇటు జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కువ దళిత ఓటు బ్యాంక్ ఉంటుంది, ఆ ఓటు బ్యాంక్ ఫిక్స్డ్ ఓటు బ్యాంక్ అనుకుంటున్న టైంలో వర్గీకరణ చంద్రబాబు గారి క్రెడిటే అని ఇప్పుడు కొంతమంది నిన్న మందకృష్ణ మాది కూడా చెప్పింది, అది నేను ఎప్పుడో హామీ ఇచ్చారు ఖచ్చితంగా చేస్తారని నమ్మకం ఉందని. ఎవరి ఖాతాలోకి వెళ్తుంది రేపొద్దున రాజకీయంగా దీన్ని? ఖచ్చితంగా ఆ ఇంపాక్ట్ ఆల్రెడీ మొన్న ఎలక్షన్లో రిజల్ట్ వచ్చింది. ఎస్సీ సీట్లలో అంతకుముందు 2 సార్లు